నమస్కారం, అజగవా సాహితీ ఛానల్కు స్వాగతం. సిరిగలవానికి జెల్లును తరుణులు 16,000 దగ పిండాడన్, తిరిపెమునకిద్దర అండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలున్, అంటూ ఆ దేవతా సార్వభౌముడినే చమత్కరించిన కవి సార్వభౌముడు మన శ్రీనాథుడు. బాగా ధనవంతుడైన ఆ శ్రీకృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడంటే అర్థముంది గాని, బిచ్చమెత్తుకుని జీవించే నీకెందుకయ్యా 2 పిల్లాలు? నీకు ఆ పార్వతీదేవి ఒక్కతి చాలుగాని, గంగాదేవిని మాత్రం మా కోసం విడిచిపెట్టేశాయి అని గడుసుగా అడిగాడా కవిశ్రేష్ఠుడు. అప్పట్లో పల్నాటి సీమలో కరువు తాండవిస్తుండేది. తాగడానికి నీళ్లు కూడా దొరికేవి కాదు. పాపం అక్కడ జనం అవస్థను చూసిన శ్రీనాథుని హృదయం ద్రవించింది. కానీ మహాకవులు తమ బాధని కూడా చమత్కారంగానే చెబుతారు. దేవదేవుళ్ళనైనా సరే ఏమిటో నీ గొప్ప అన్నట్టే మాట్లాడేస్తుంటారు. శ్రీనాథుడు ఇక్కడ అదే చేశాడు. పల్నాటి ప్రజల కష్టాలు తొలగించడానికి నీళ్లు అనుగ్రహించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. కాకపోతే ఆ ప్రార్థనలో కొంచెం నిందాస్తుతి కలిపి పరిహాసాలు ఆడాడంతే. అసలే ఆ గౌరీపతి శ్రీనాథునకు ఇష్టదైవమేమో, సందర్భం చిక్కినప్పుడల్లా ఆయన్ని ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు. ఆ పల్నాటి సీమలో జొన్నకూడు తినలేక చిర్రెత్తుకొచ్చినప్పుడు కూడా శ్రీనాథునికి పాపం ఆ లోకేశ్వరేశ్వరుడే దొరికాడు. గరళము మృంగితినంచుంబురహర గర్వింపబోకు, పో నీ బిరుదింక గణవచ్చడి మెరసడి రేనాటి జొన్న మెదుకులు తినుమీ అంటూ ఆ పరమశివునకు సవాలు విసిరాడు. సముద్రమదనంలో పుట్టిన కాలకోట విషాన్ని అవలీలగా మింగేశానని ఓ మిడిసిపడకయ్యా శంకరా, నీకు నిజంగా అంతసత్తానే ఉంటే ఏది ఈ పల్నాటి సీమలో దొరికే జొన్నకూడు తిను చూద్దాం అంటూ ఆ జొన్నకూడు రుచి ఎలా ఉంటుందో చెబుతూ చమత్కరించాడు. శివుణ్ణే కాదు విష్ణువుని కూడా ఆ పల్నాటి సీమకు తన కవిత్వంతో లాక్కొచ్చాడా శ్రీనాథుడు. పుల్ల సరోజ నేత్ర అల పూతన చన్నుల చేదుద్రావి, నాడల్ల దవాగ్ని మృంగితినటంచును నిక్కెదవేమో, తింత్రిణీ పల్లవయుక్తమౌనుడుకు బచ్చలి శాఖము, జొనకూటితో మెల్లగ నొక్క ముద్ద దిగమృంగము నీపస కాననయ్యడిన్ అంటూ శ్రీహరికి కూడా ఒక సవాలు విసిరాడు. పుల్లము అంటే వికసించిన అని అర్థం. వికసించిన పద్మముల వంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణ, నీ పసితనంలో ఆ పూతన మారువేషంతో వచ్చి ఇచ్చిన విషం కలిపిన పాలను తాగి అరాయించేసుకున్నావని, కొంచెం పెద్దవాడివయ్యాక గోపబాలులను గోవులను కాపాడడానికి ఒకసారి దావాగ్నిని అమాంతం మింగేశావని ఓ గొప్పలు చెప్పుకోకు. నీ గొప్పతనం ఏపాటిదో తెలుసుకోవాలంటే ఒకసారి ఈ పల్నాటి సీమకురా, తింత్రిణీ పల్లవాలతో అంటే చింత చిగురుతో కలిపి వండిన బచ్చలి కూరను జొన్నకూటితో కలుపుకుని మెల్లగా ఒక ముద్ద మృంగిచూడు. అప్పుడు తెలుస్తుంది నీవు త్రాగిన విషయం దావాగ్ని అసలు దీని ముందు దిగదుడుపని అంటూ చమత్కరించాడు. అలాగే పల్నాటి సీమలో క్షేమం ఎంత భయంకరమైందో చెబుతూ, రసికుడు పోవడు పల్నాడెసగంగా, రంభయైన నేకులెవడకున్, వసుధేశుడైన దున్నును కుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్ అన్నాడు. అంటే కరువుతో అల్లల్లాడిపోయే ఆ పల్నాటి సీమలో కళాపోషణకు అవకాశమే లేదట. ఆ సీమలో అడుగు పెడితే ముల్లోకాలను మోహింపజేసే రంభ అయినా ఏకులే ఒడుగుతుందట. దేశాన్నేలే మహారాజైనా పొలం దున్నుకునే బ్రతుకుతాడట. ఇక సాక్షాత్ మన్మధుడైనా అక్కడ జొన్నకూడే తినాలి తప్పితే వేరే అవకాశమే లేదట. అంటే ఎంతటి అందగత్తెలైనా అక్కడ ఏ ఏకులు ఒడుగుతూనో కనిపిస్తారట. ఆగర్భ శ్రీమంతుడైనా ఆ క్షేమాన్ని తట్టుకోవడానికి పొలం దున్నక తప్పదట. అలానే మన్మధుడి వంటి పురుషుడైనా అక్కడ దొరికే జొన్నకూడే తినాలి తప్పితే మృష్టాన్న భోజనం చేసి రసికత పెంచే తాంబూలం వేసుకునే అవకాశమే లేదట. ఈ పద్యాలన్నింటిలో చమత్కారం ధ్వనిస్తున్న ఆనాటి పరిస్థితులను, అక్కడ వారి కష్టాలను మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తున్నాడు శ్రీనాథ మహాకవి. అందుకే చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు, పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు అంటూ పల్నాటి సీమను వర్ణించాడా మహాకవి.
అసలు మన శ్రీనాథుడు ఏం చెప్పినా అందులో శృంగారమో చమత్కారమో తొంగిచూస్తూనే ఉంటుంది. ఒకసారి శ్రీనాథుడు అరవదేశం వెళ్ళాడట. ఆంధ్రదేశంలో స్త్రీల అందాలకు పరవశుడైపోయి ఎన్నో పద్యాలను ఆసువుగా చెప్పిన కవీశ్వరునకు ఆ అరవ స్త్రీలను చూసేసరికి ఇబ్బెట్టిగా అనిపించినట్టుంది. వాళ్ల వేషభాషలు, రూపురేఖలు, అలవాట్లు ఏవీ నచ్చలేదు ఆయనకు. దానితో శ్రీనాథుడు ఆ అరవ స్త్రీల గురించి చెబుతూ, మేత కరిపిల్ల, పూరుణ మేకపిల్ల, పరుబోతు ధనంబున పందిపిల్ల, ఎల్ల పనులను జరుపంగ పిల్లిపిల్ల, అందమున క్రూతిపిల్ల, ఈ అరవపిల్ల అంటూ కొంచెం ఘాటుగా చమత్కరించాడు. అరవపిల్ల తిండి తినడంలో ఏనుగు పిల్లాట, దెబ్బలాడటంలో మేకపిల్లాట, పిరిగితనంలో పందిపిల్లాట, పని చెడగొట్టడంలో పిల్లిపిల్లాట, ఇక అందం గురించైతే చెప్పనే హక్కరలేదట, అచ్చం కూతిపిల్లేనట. పాపం అరవవారు ఈ పద్యాన్ని వింటే చాలా చిన్నబుచ్చుకుంటారు. కానీ మన కవుల సంగతి తెలియందేముంది? వాళ్లకి ఆనందం వచ్చినా, కోపం వచ్చినా, చివరకు చిరాకు వచ్చినా ఆ తీవ్రత వారి కవిత్వంలో కనిపించిపోతుంటుంది. ఇక తరువాత ఒకసారి శ్రీనాథుడు వెలుగోటి రాజు అయిన సర్వజ్ఞ సింగ భూపాలన ఆస్థానానికి వెళ్ళాడు. సర్వజ్ఞ అనేది ఆ రాజుకు ఉన్న బిరుదునామం. ఆ సింగభూపాల్ని కీర్తిస్తూ ఒక పద్యం చెప్పాడు శ్రీనాథుడు. అది, సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావు సింగ జనపాలునకే ఇర్వింజెల్లును తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. సర్వజ్ఞుడు అనే పేరు శర్వునకు అంటే పరమేశ్వరునకు, అలాగే రావు సింగ జనపాలుడువైన నీకు చెల్లుతుంది. తక్కురు అంటే ఇంకెవరినైనా సరే సర్వజ్ఞుడు అని అనడం కుక్కను చూపించి ఏనుగని చెప్పడంలా ఉంటుంది. ఇది ఆ పద్యం అర్థం. తనను పరమశివుడితో పోలుస్తూ అంతలా పొగిడేసరికి ఆ సింగభూపాలుడు ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాడు. శ్రీనాథుణ్ణి ఘనంగా సత్కరించి పంపించాడు. అక్కడ నుండి శ్రీనాథుడు తాను ఆశ్రయం పొందుతున్న రెడ్డిరాజుల ఆస్థానానికి తిరిగి వచ్చాడు. ఆ రెడ్డిరాజులకు, ఆ రావు సింగ భూపాలునకు బద్ధవైరం ఉండేది. శ్రీనాథుడు ఆ రావు సింగ భూపాలుని పొగిడిన సంగతి ఈ రాజుగారికి తెలిసింది. దానితో ఆయనకు శ్రీనాథునిపై చాలా కోపం వచ్చింది. నిండు సభలో ఆ కవి సార్వభౌముని ఈ విషయం గురించి నిలదీశాడు. అప్పుడు శ్రీనాథుడు నవ్వి, మహారాజా, నేను పనిగట్టుకుని మరీ ఆ సింగభూపాలని ఆస్థానానికి ఎందుకు వెళ్ళానో తెలుసా? అతగాడిని నోరారా తిట్టడానికి. అదే పని చేశాను కూడా. కానీ అతనికి ఆ విషయం అర్థం కాక నేను పొగిడాననుకుని భ్రమపడి నాకు ఘనసన్మానం చేసి మరీ పంపించాడు. సరే, నేనతన్ని పొగిడానని మీరనుకుంటున్న ఆ పద్యం మరోసారి చెబుతాను, జాగ్రత్తగా వినండి అంటూ ఇలా చెప్పాడు. సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావుసింగ జనపాలున కేయుర్వింజెల్లును తక్కురు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. ఈసారి చెప్పినప్పుడు రెండవ పాదంలో రావుసింగ జనపాలున అన్న తరువాత కాస్త విరామం ఇచ్చి ఏ యుర్విన్ జెల్లును అని చదివాడు. దానితో సర్వజ్ఞుడన్న పేరు శర్వునికే చెల్లుతుంది గాని రావుసింగ భూపాలునకు ఏ లోకంలో చెల్లుతుందయ్యా అన్న అర్థం వచ్చింది. ఆ విషయాన్నే శ్రీనాథుడు ఆ రెడ్డిరాజుగారితో చెబుతూ, ప్రభు, సర్వజ్ఞుడనే పేరు శివుడికే చెల్లుతుంది గాని ఈ రావుసింగ జనపాలునకు చెల్లదు. శివుడు కాకుండా వేరొకరిని సర్వజ్ఞుడు అని కీర్తించడం కుక్కను చూపించి ఏనుగు అని పొగడ్డంతో సమానం అంటూ అతణ్ణి కుక్క అని తిట్టి వచ్చాను అన్నాడట చిద్విలాసంగా. రెడ్డిరాజుగారు ఆనందం పట్టలేకపోవడంతో ఆ కవి సార్వభౌముని దోసిట్లో బంగారు నాణాల వర్షం కురిసింది. ఇలా ఉంటాయి మన మహాకవుల చమత్కారాలు. ఏదో సరదాకి శ్రీనాథునివి రెండు మూడు పద్యాలు ఉదహరించాను కాని ఆ కవి సార్వభౌముని కవితా సౌందర్యం కోసం చెప్పుకోవాలంటే బోలెడన్ని భాగాలు చెప్పుకోవచ్చు. మరోసారి ఎప్పుడైనా మనసుకు చెక్కిరిగింతలు పెట్టే శ్రీనాథుని శృంగార కవిత మధురిమల కోసం చెప్పుకుందాం. ఇప్పటికి మాత్రం సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. రాజన్ PTSK. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి,
సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.